సోదర సమానులైన నందమూరి అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. డైరెక్టర్ కెఎస్ రవికుమార్ గారి గురించి అండి, అందరూ మాట్లాడారు, మీరు ఏవి చూశారు అంతా చూశారు, కానీ నిజంగానే ఇప్పటి వరకు మీరు విని అన్ని నిజాలే, 100కి 200% నిజాలండి. ఒక్కటేందంటే ఆయన ఈ భాషలోనే కాదండి, అన్ని భాషల్లోనూ సినిమాలు చేశారు. ప్రత్యేకించి తమిళ్లో ఆయన చేసిన సినిమాలు మాలాంటి దర్శకులు మళ్ళీ మళ్ళీ రిఫరెన్స్గా చూసేలాంటి సినిమాలు చేసి పెట్టారు ఆయన. ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అలాగే రవికుమార్ సార్, మీరు మొదటి సినిమా చేశారు, జయసింహ లాంటి సినిమా చేశారు, అగైన్ రూలర్ లాంటిది మీరు ఈరోజు ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి ఆశిస్తూ, మీ గురించి ఈ స్టేజ్ మీద నుంచి మీ గురించి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా ఐఎమ్ లక్కీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక కళ్యాణ్ అన్న, శ్రీ కళ్యాణ్ గారు, ప్రొడ్యూసర్ శ్రీ కళ్యాణ్ గారు, ఆయన గురించి మొత్తం విన్నారు. ఆయన మొన్న జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ షష్టి పూర్తి పూర్తి చేసుకుని 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆయనకు ఒకటే అన్నగారు, మీరు ప్రతిసారి ప్రతి పుట్టినరోజు జరుపుకోవాలి, కానీ మీలాంటి పెద్దలు చెప్పింది ఏందంటే పుట్టినరోజు మనకు సినిమా వాళ్ళకి పుట్టినరోజు కాదు, సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టిన ప్రతిరోజు ప్రతి వాళ్ళకి సక్సెస్, ఆ రోజే మన పుట్టినరోజు. తప్పకుండా ఈ రూలర్ అనే సినిమాని సక్సెస్ కొట్టి మీరు పుట్టినరోజు మళ్ళీ అదే పాటే మమ్మల్ని పిలుస్తారని చెప్పి ఆశిస్తున్నాను, థ్యాంక్ యూ. ఈ రూలర్ అనే పేరు బాలయ్య బాబుకి పర్ఫెక్ట్ యాప్ట్. ఇది ఎందుకంటే, ఇది ఏందే టైటిల్? ఈ టైటిల్ యాక్చువల్లీ నేనే ఇంతకు ముందు అనుకొని ఇచ్చేసి పెట్టి, రిజిస్టర్ చేసి పెట్టి ఒక సాంగ్ కూడా దీని మీద కంపోజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ బాలయ్య బాబుకే వచ్చింది, అది ఆ విధంగా వచ్చిందండి. ఓకే, రూలర్ బాలయ్య, రూలర్ ఆఫ్ ద ఆర్ట్స్, అలాగే బాలయ్య రూలర్ ఆఫ్ ది హార్ట్స్. ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ కానీ ఎవరైనా సరే వచ్చి ఆయన ముందు కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంటే కళ్ళ నీళ్లు తుడిచి పంపిస్తాడు బాలయ్య. మళ్ళీ మీకు ఏదైనా ఈ ప్రాబ్లం ఉందా, ఈ సమస్య ఉందా, ఇది ఏమైనా రిపీట్ అయిందా, దీని నుంచి ఏదైనా మీకు ప్రాబ్లం ఉందా అని మళ్ళీ 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 అడిగి పిలుస్తాడు ఆయన. ఆయనే టచ్లోకి వెళ్ళి మాట్లాడతాడు, అది బాలయ్య బాబు. మీతో పాటు 20వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. అలాగే ఇక బాలయ్య బాబు గారే వస్తున్నారండి, మాట్లాడతారు.